Mart Connect. మీ సేవ ఏపీ ఆన్ అండ్ టీఎస్ ఆన్లైన్ మరియు మార్ట్నెట్ యాప్ ద్వారా మార్ట్నెట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అవునరా, ఈ రోజు మన మార్ట్నెట్ ఎల్ఈడి టీవీస్ ఇండియా అంతా కూడా చాలా బాగా అమ్మగలుగుతున్నాం అంటే ఒకే ఒక కారణం అండి. ఆ కారణం ఏంటంటే బహుశా ఒక ప్రచారం బాగా చేయడం వల్ల లేదంటే అడ్వర్టైజ్మెంట్ బాగా చేయడం వల్ల అని చెప్పి అనుకుంటున్నారా, అయితే అది ఏమాత్రం కాదండి. అది కేవలం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మార్ట్నెట్ ఎల్ఈడి టీవీస్ పరిచయం మాత్రం చేయగలిగాయి 3 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఎవరైతే టీవీస్ వాడుతున్నారో వాడుతున్న క్రమంలో ఏమైనా సరే సర్వీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అయితే కాకినాడ నుంచి దాదాపుగా 60 కిలోమీటర్లు ఎక్కడో లోపలికి వెళ్లాలనుకున్నా కూడా ఇమీడియట్ గా మన కస్టమర్ కేర్ కి ఇలా మా టీవీ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పినప్పుడు ఇమీడియట్ మన టెక్నీషియన్ పంపించాం. అలాగే తెలంగాణలో అయితే వరంగల్ నుంచి ఎక్కడో లోపలికి వెళ్లాలి, అక్కడ ఎక్కడో మార్మూల్ గ్రామంలో ఉంది అని చెప్పానంటే అక్కడ కూడా మన టెక్నీషియన్ పంపించాం. ఎప్పుడైతే టెక్నీషియన్ పంపించామో ఆ టెక్నీషియన్ వెళ్లి ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో ఆ తర్వాత నుంచి ఆ యొక్క సర్వీస్ లో నిబద్ధత కలిగి ఆన్ టైం సర్వీస్ ఇవ్వడం వలన కస్టమర్స్ కి సాటిస్ఫాక్షన్ పెరిగి తర్వాత వాళ్ళు వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్ లోని మిగతా వాళ్ళతో కూడా చెప్పి కల్పించడం అన్నది జరిగింది. ఒక విషయం చెప్తాం, గమనించండి, మార్ట్ కనెక్ట్ సర్వీసెస్ ది బెస్ట్ గా సక్సెస్ అయిందంటే ఒకే ఒక కారణం, అవి టీవీలో కావచ్చు ఫ్యాన్లో కావచ్చు వేరే ఏదైనా సరే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ పరంగా ఏదైతే ఉందో ఇమీడియట్ గా డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వటం, కొంతమంది అయితే మా వరకు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా నియర్ బై ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ మేము చెప్పడం, ఇమీడియట్ వాళ్ళ సర్వీస్ సెంటర్ వెళ్ళినట్టు వాళ్ళు ఎంతో బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆ యొక్క రిపేర్స్ అన్ని చేసి పంపించడం జరుగుతుంది. ఈ క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం వల్లనే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి టీవీస్ బాగా సేల్స్ అనేవి అలా అవడం అనేది జరిగింది. అయితే ఇవంతా కూడా ఒకేసారి జరిగింది అనుకుంటున్నారా, ఒక విషయం చెప్తాం గమనించండి, లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ టీవీస్ మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మొట్టమొదటి చాలా తక్కువ వెళ్లేదు. అయితే మాకు మట్టికి ఒక ఆలోచన ఉంది, ఇప్పుడైతే తక్కువ వెళ్తున్నా గానీ సర్వీస్ ఇవ్వడంలో బాగా మంచి సర్వీస్ ఇచ్చినట్లయితే ఐదర్ కస్టమర్ కావాల్సినట్టు విధంగా డోర్ స్టెప్ సర్వీస్ కానీ లేదు ఇమీడియట్ గా కావాలనుకుంటే నియర్ బై సర్వీస్ సెంటర్ కి పంపించడం గానీ ఎలా అయినా సరే ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ అయిందంటే ఇమీడియట్ గా అతనే ఇంకో 10 మంది చెప్తారన్న విషయం మన మైండ్ లో పెట్టుకుని ఆ విధంగా మంచి సర్వీస్ ఇవ్వడం అనేది ఇవ్వడం జరిగింది. అలా ఫస్ట్ ఇయర్ తక్కువే ఉన్నాయి, సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్లే వాళ్ళ పక్క వాళ్ళు చెప్పడం జరిగింది, ఆ ప్రాబ్లం అయితే ఇమీడియట్ గా మాకు సర్వీస్ అనేది అందుతుంది మనం బాగా తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ నుంచి అలా సెకండ్ ఇయర్ నుంచి కొంత మూవ్మెంట్ రావడం స్టార్ట్ అయింది. ఆ మూవ్మెంట్ తక్కువలో ఉన్నప్పుడు కూడా మంచి సర్వీస్ ఇచ్చాం, ఎప్పుడైతే మంచి మూవ్మెంట్ వచ్చిందో ఆ మంచి మూవ్మెంట్ వస్తున్న సందర్భంలో కూడా అదే సర్వీస్ అదే స్టాండర్డ్స్ మనము మన మార్కెట్ తరఫున మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే మార్ట్ కనెక్ట్ అనేటువంటి టీవీలు కావచ్చు సీలింగ్ ఫ్యాన్స్ కావచ్చు అలాగే మార్ట్ కనెక్ట్ ఇతర ఐటమ్స్ లైక్ ప్లంబింగ్ పైప్స్ అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు అలాగే ఎలక్ట్రికల్ పైప్స్ కావచ్చు అలాగే ఇతర ఐటమ్స్ అనేవి మార్కెట్ లోకి బాగా సక్సెస్ అవడం అనేది జరిగింది. మా ఇదంతా జరగటం మాకు దాదాపుగా 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ టైం పట్టింది. మరి కొంతమంది ఉండే ఆలోచన ఏంటంటే వ్యాపారం ఇప్పుడు పెట్టామా ఇదే రోజు మనకి లాభాలు వచ్చేయాలి, లేదంటే ఈ రోజు మనం ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామా వెంటనే రేపటి నుంచి లాభాలు చూసేయాలి లేదా ఎల్లుండి నుంచి లాభాలు చూసేయాలి అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి ఉదాహరణ, ఈ జూన్ 3rd ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో అప్లోడ్ చేసాము, అది ఏంటో అనుకుంటున్నారా, ఈ రోజుల్లో ఎక్కడ గ్రామమైనా లేదంటే మండలమైనా సిటీలో అయినా సరే ఒక మొబైల్ షోరూమ్ అనేది పెట్టాలంటే కనీసం తక్కువలో తక్కువ ఇంటీరియర్స్ కి ఒక 2 లాక్స్ నుంచి 5 లాక్స్ ఖర్చు పెట్టాలి, అలాగే ఆ స్టాక్ కోసం అయితే కనుక కనీసం ఒక 5 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు ఆ యొక్క స్టాక్ పెడితే గాని అది ఎంఐ మొబైల్స్ కావచ్చు అపో కావచ్చు సామ్సంగ్ కావచ్చు లేదంటే ఇతర వివో లేదంటే ఇతర మొబైల్స్ కావచ్చు అన్ని స్టాక్ పెడితే గానీ ఒక మొబైల్ షోరూమ్ మనం పెట్టలేం. సో ఇలాంటిది అవసరం లేకుండానే మనము లాస్ట్ జూన్ 3rd ని ఒక కొత్త సర్వీసెస్ మొబైల్స్ కూడా మనం యాడ్ చేసాము మన మార్ట్ కనెక్ట్ స్టోర్స్ లో అని చెప్పి మీకు అందరికీ కూడా వీడియో రూపంలో మేము చెప్పడం జరిగింది. అందులో మేము చెప్పిన విధంగానే ఎప్పుడైతే లాంచ్ చేశాం కాబట్టి మీకు 2 పద్ధతులు ఉన్నాయని చెప్పాం, ఒకటి డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ అందరు కూడా మీరే ఎంఐ కావచ్చు లేదంటే సామ్సంగ్ కావచ్చు మిగతా ఐటమ్స్ కావచ్చు హోల్సేల్ గా మీరు సప్లై చేసుకోవచ్చు, ఆ విధంగా మనకి బెస్ట్ ప్రైసెస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. 2వది రిటైల్ గా కూడా మనము చేయడం జరిగింది, మేము ఏదైతే మీకు చెప్పామో నమ్మకంగా అక్కడ కొన్ని అందులో కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ అయితే డైరెక్ట్ గా మీరు ఎంఐ మొబైల్స్ కొనాలన్నా సరే డిస్కౌంట్ లో అయితే కానీ మహా అయితే 3% 4% వస్తుందేమో గానీ మనము కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ మీద 20% కంపెనీ తన పాకెట్ నుంచి అమౌంట్లు పెట్టుకుని ఆ యొక్క మొబైల్స్ ని బయటకి ప్రమోట్ చేయడం అనేది జరిగింది. కారణం ఏంటో తెలుసా, కనీసం స్టార్టింగ్ అనేది మీరు మార్కెట్ లో వెళ్ళగలిగితే అక్కడి నుంచి మనకు మూవ్మెంట్ మొదలవుతుంది. మొబైల్స్ అనేవి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కస్టమర్స్ కి, వాళ్ళకి కావాల్సిన మోడల్ నెంబర్ ఏదో అడుగుతారు కంపెనీ ఏదో అడుగుతారు వచ్చారా ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చారా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో మీకు ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం
ది బెస్ట్ ప్రైస్ కి రావాలి, మార్కెట్లో వేరే ఒక బ్లో అవుట్ గా వెళ్ళాలి, మీ యొక్క స్టోర్స్ అనేవి బయటకు వెళ్ళాలన్న ఉద్దేశం మీద మేము పెట్టడం జరిగింది. మరి అందులో ఎంతమంది మీ యొక్క వ్యాపారాన్ని, మీ యొక్క మొబైల్ సంబంధించినటువంటి వ్యాపారాన్ని ఆన్లైన్ ద్వారా జస్ట్ ఆర్డర్ పెడితే చాలు, కస్టమర్స్ వెళ్ళేటటువంటి వ్యాపారాన్ని ఎంతమంది మీరు పరిచయం చేసుకోగలిగారు? ఒక విషయం ఆలోచించుకోండి, అందులో కొంతమంది మాత్రమే బయటకు తీసుకెళ్లగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసండి, ఈ మొబైల్స్ ఏదైనా సరే మళ్ళీ ఏం అమ్ముతాంలే, ఏం చేస్తాంలే, ఏ వ్యాపారం పెరుగుతుందిలే, ఉన్న దాంట్లో ఏదో సదుగుపోదాం అన్న వాళ్ళే ఉన్నారు. మరి ఒక విషయం గమనించండి, ఈ ఇటువంటి దృక్పథం మన వ్యాపారం ముందుకు వెళ్తాం అనుకుంటారా? మీకు అర్థం కావడం నిమిత్తం ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు మా పేరెంట్స్ చెప్పినటువంటి ఒక మంచి ఉదాహరణ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అదేంటంటే, బహుశా మీకు కూడా తెలుసుకుని ఉండొచ్చు, మూడు చేపల కథ అండి. ఆ మూడు చేపలు ఏంటంటే, ఒక సరస్సులో ఉండగా ఆ మూడు కూడా మంచి స్నేహితులుగా ఉండేవి. మంచి స్నేహితులు ఉన్నప్పుడు తర్వాత బాగుండేవి, చక్కగా మూడు కూడా కలిసి అందులోనే ఈదుతూ ఉండేవి. అయితే ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తున్న సందర్భంలో ఆ సరస్సులో ఉన్నటువంటి నీళ్లు కొద్దిగా ఎండిపోవడం అనేది సాగేది. ఈ సాగుతున్న సందర్భంలో ఆ గట్టున ఒక ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఏం మాట్లాడుకున్నారంటే, ఈ సరస్సు ఎలా ఎండిపోతుంది కదా, ఎండాకాలం వస్తుంది కదా, మనం వల వేద్దాం, వల వేసి మొత్తం చేపలన్నీ కూడా లాగేద్దాం బయటికి, మనం అమ్మేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. ఈ అనుకున్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ మూడు చేపలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు విని, అందులో ఒక చేప అందంటండి, ఇది మనకి కష్టకాలం రాబోతుంది, ఇక్కడ ఏ యోగాన్ని ఉన్నట్లయితే మీరు ఉన్నారు కదా, మనం అర్జెంటుగా ఇక్కడ నుంచి ఒక నదిలోకి వెళ్ళిపోతాం, పక్కన ఒక దారి ఉంది కదా, ఇందులో నుంచి సరస్సులో దారి ఉంది, ఆ దారి నుంచి మనం నదిలోకి వెళ్ళిపోతాం, ముగ్గురు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక చేప అందంట. ఒక చేప అన్నప్పుడు మిగతా రెండు చేపలు ఉన్నాయి, ఆ ఊరుకో ఏ వెళ్తాం వాళ్ళు అలాంటి ఎప్పుడు నేను మాటలే, ఎవరో వస్తారు ఎవరో వాలేస్తారు, అప్పుడు మనం వెళ్ళడం ఏంటి, చూద్దాంలే అని చెప్పి ఒక చేప అందరు రెండట్లో ఒక చేప అందంటండి. ఇంకొక చేప అందంట, రాసి పెట్టి ఉంటే ఎలానే అదే వెళ్తుంది, నిజంగా వచ్చింది వలేసి మనల్ని వల్లో పెట్టుకుని తీసుకెళ్లి మనం చంపేయాలని చెప్పి రాసి పెట్టింది అనుకో, అలాగే జరుగుతుంది, దాన్ని ఎవరు మార్చలేము అని చెప్పి ఇంకో చేప అందంట. సరే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మర్నాడు మళ్ళీ ఈ చేప అందంట, లేదు లేదు మన ముగ్గురికి క్షేమం కాదు, మనకు అర్థమవుతుంది కదా, కొత్త ప్రదేశానికి కొత్త నదిలోకి మనం వెళ్దాం, వెళ్ళినట్లయితే మనం రక్షింపబడతాము, చక్కగా మనం ఉండగలుగుతాము ముగ్గురు అని చెప్పానంటే, మళ్ళీ ఇంకో చేప అందులో ఉన్న చేప అందంట, ఎందుకు కంగారు పడతావు, ఇప్పుడున్న అట్లానే ఈదలేకపోతున్నాం, నదిలో ఏదో సరిపోయే ఉన్నాం కదా, బాగా ఉన్నాం కదా, మళ్ళీ కొత్తదానికి ఎందుకు వెళ్ళాలి, నిజంగా నదిలోకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఇంకో చేప ఉందంట. మళ్ళీ ఇంకో చేప ఉందంట, ఇలాగో ఇంతకాలం గడిపేస్తాం, ఇంకో కొంతకాలం గడిపేద్దాంలే, అయినా ఏదో జరగాలని రాస్తుంటే కనుక ఎలానే జరుగుతుంది అని చెప్పి ఇంకో చేప ఉందంట. సరే మొత్తం మీద కాలంగా ఇంకా ముందుకు వెళ్తుంది, వెళ్తున్న టైంలో ఇంకొక చేప ఏదైతే వెళ్ళిపోదాం నదిలోకి వెళ్ళిపోదాం లాస్ట్ చెప్పేసి, మీరు రారు కదా సరే నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ సరస్సు నుంచి అలా మెల్లగా బయటికి నదిలోకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఈ వలేసే వాళ్ళు వచ్చేసారు. వలేసే వాళ్ళు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే వచ్చేసారో ఆ రెండు చేపలకి ఇంకేం అర్థం కాలేదు, ఏం చేయాలి అని చెప్పాను. ఎందుకంటే వలేసే వాళ్ళు వచ్చేసారు, అక్కడ పరిస్థితి అయిపోయింది, ఇక్కడ మన సరస్సులో అప్పటి వరకు ఉన్నటువంటి నీళ్లు అప్పటి వరకు ఏదైతే ఉన్నది మెల్లమెల్ల ఎండిపోవడం జరిగిపోయి ఒక తెలివైన చేప ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎండిపోయినటువంటి నదిలోకి వెళ్ళిపోదాం అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆ మాట వీళ్ళు గుర్తొచ్చి ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నదిలోకి వెళ్ళాలన్నా సరే ఈ ఎవరైతే వలేసి ఉన్నారో వాళ్ళ దగ్గర తప్పించుకుని వెళ్ళాలి అని చెప్పి, తప్పించుకుని వెళ్ళాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఈ రెండు చేపలు తర్జభజన అవుతున్న సందర్భంలోనే మెల్లగా ఇంకొక చేప ఏదైతే ఉందో ఆఖరి నిమిషంలో ఇంకెలా కుదరదు ఇమ్మీడియట్ గా తప్పించుకోవాలని చెప్పి స్పీడ్ గా పరిగెట్టి మొత్తం మీద అది కూడా సరస్సు నుంచి నదిలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క దారి ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా లాస్ట్ నిమిషంలో ఆ వలేసే టైంలో తప్పించుకుని మొత్తం మీద దూరిందంటండి. దూరేటప్పటికి ఇంకొక చేప ఉంది కదా, మన రాసి పెట్టి ఉంటే ఇలాగే జరుగుతుంది, రాసి పెట్టి ఉంటే ఇలాగే జరుగుతుంది, లేదని ఇంతకాలంలో గడిపిస్తాం కదా, కొత్తానికి వెళ్ళి ఏం చేస్తాం, ఏమో ఇక్కడే ఇలా ఉంది, ఆ నదిలోకి వెళ్తే ఉండగలుగుతామో లేమో అని చెప్పి ఆలోచిస్తాం. చూసారు, అది పట్టుబడిన తర్వాత చేపను మొత్తం మీద వలేసిన తర్వాత పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అది అనుకుంటుందంటండి, పట్టుకుని ఆ పొట్టలో ఉండగా అనుకుంటుందంట, మొదటి తెలివైన నా స్నేహితురాలు లేదా స్నేహితుడు ఆ చేప చెప్పినప్పుడే నేను నదిలోకి వెళ్ళిపి ఉంటే కనుక ఎంత బాగుండు అని చెప్పి రెండో చేప ఎలాగో తప్పించుకుంది, దాన్ని తప్పించుకుని తెలిసింది ఆ ఆకర్షణలో తప్పించుకుంది అని చెప్పి, ఆ తర్వాత అలా అనుకుంటూ ఉండగానే ఒక అతను ఎవరో కొనుక్కున్నాడు చేపని, తర్వాత దాన్ని కోస్తున్నప్పుడు కూడా అనుకుంటుందంట,
ముందుగానే ఈ మాట వినుంటే గనక ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది కాదు కదా అని చెప్పాను. ఒక విషయం చెప్తున్నాను గమనించండి, ఈ రోజుల్లో వ్యాపారాలు అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. మీరు చూసారా మన పిల్లలు నేర్చుకున్నవి, ఒక పదేళ్ల క్రితం నేర్చుకున్నటువంటి కోర్సెస్, సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అది లేవు. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఏదైతే విధానం ఉందో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ వ్యాపారాల షాపులు అలాగే ఉన్నాయంటారా? షాపులు అలా లేవు. ఇప్పుడు ఆ ప్లేస్ లో హోమ్ అప్లయన్స్ షాపులు అయితే కనుక పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ వచ్చే సందర్భం వచ్చినప్పటికీ ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ కూడా తీసివేయాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ సిటీలోనే జరుగుతున్నాయి. సిటీలో గాని ఒక పెద్ద పెద్ద మాల్స్ గాని వాళ్ళు టీవీలు, గ్రైండర్లు, ఏసీలు అమ్మడం మొదలెడితే వాళ్ళ ఇచ్చినటువంటి డిస్కౌంట్స్ అనేవి ఈ చిన్న షాప్ వాళ్ళు ఇవ్వలేరు. కారణం ఏంటో తెలుసా? పెద్ద షాప్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు బల్క్ వాల్యూమ్ కొంటారు కాబట్టి డైరెక్ట్ గా ఆ యొక్క బెనిఫిట్ సిటిజన్ కి ఇచ్చేస్తున్నారు, కస్టమర్ కి ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే హోల్సేల్ ప్రైస్ కి కస్టమర్ కి ఇవ్వడం మొదలెడుతున్నారో ఈ చిన్న చిత్తగా షాప్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు అదే పెద్ద పెద్ద షాపుల్లో సేల్స్ మెన్ గా జాయిన్ అయిన వాళ్ళు మన హైదరాబాద్ లో చూసాం. కానీ ఒక విషయం చెప్తాను గమనించండి, ఇవన్నీ కూడా సిటీలో కదండి జరుగుతున్నాయి అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉందండి. ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఒక టెక్నాలజీ ఉందో డెఫినెట్ గా సిటీలోనే వస్తుంది. ఉదాహరణకి మీకు ఫోన్స్ అనేవి సిటీలో వాడారు, ఆ తర్వాత ఏం జరిగింది, గ్రామాల్లోకి కూడా అప్పుడు ఫోన్స్ అనేది వాడడం మొదలెట్టారు. అలాగే కంప్యూటర్స్ అనేవి సిటీలోనే ఎవరు వాడేవారు, ల్యాప్టాప్స్ అనేవి సిటీలోనే వాడేవారు. అలాంటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇప్పుడు ఈ రోజుల్లో మండల హెడ్ క్వార్టర్స్ లోని గ్రామాల్లో కూడా వచ్చేసాయి. అలాగే ఇప్పుడున్నటువంటి టీవీలు కావచ్చు, గ్రైండర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, ప్లంబింగ్ ఐటమ్స్ కావచ్చు, వాస్తవం ఇందులో చూసుకున్నట్లయితే మినిమం 2% నుంచి 40-50% వరకు లాభాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ హైదరాబాద్ లో ఇలాంటివి వచ్చాయో, ఇదే షాపింగ్ మాల్స్ మీ యొక్క మండలంలో కానీ లేదంటే మీ యొక్క నియోజకవర్గానికి రాలేవంటారా? రావడం పెద్ద ఎంత సమయం పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఆ వచ్చే క్రమంలోనే మీరు మీ యొక్క వ్యాపారం కానీ ఎంతో కొంత ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? రేపొద్దున్న మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఒకవేళ కొద్ది ఒడిదొడుకులు వచ్చినా సరే మీరు కొత్త వ్యాపారాన్ని ఆల్రెడీ అందుకుపుచ్చుకున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న వ్యాపారం కొత్త వ్యాపారం. అనగా ఇంకా మీకు చెప్పినటువంటి మూడు చేపల కథలో మొదటి చేప ఏముందంటే ఉన్న సరస్సులో నీళ్లు ఎండిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? కొత్తగా ఉన్నటువంటి నదిలోకి మనం వెళ్ళాలి. నదిలోకి వెళ్తే ఏమవుతుందంటే అందులో నీళ్లు ఎప్పుడు పారుతా ఉంటాయి కాబట్టి మనము చక్కగా మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పి చెప్పింది. మనము ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త సర్వీసెస్ అనేవి అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త కొత్త సర్వీసెస్ అప్డేట్ అవ్వకుండా చేస్తుంటే ఎంతకాలం మన వ్యాపారంలో మనం ముందుకెళ్ళగలుగుతాం? ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో, ఈయన కూడా మన మార్ట్కన్ స్టోర్ ఓనర్, ఈయన కూడా మన మార్ట్కన్ సర్వీసెస్ వాడుతున్నారు. అయితే ఈయన ఏమవుతున్నారు తెలుసా? మార్ట్ కనెక్ట్ కేవలం ఎల్ఈడి టీవీలను, సీలింగ్ ఫ్యాన్స్ ఇవే కాకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి సిమెంట్ కూడా మార్ట్ కనెక్ట్ స్టోర్ ద్వారా, మార్ట్ కనెక్ట్ ఐడి ద్వారా అతను కస్టమర్స్ కి ఇస్తున్నారు. ఇంతేకాదండి, ఒక బిల్డింగ్ కావాల్సినటువంటి స్టీల్, ఐరన్ అది కూడా ఈయన అమ్మగలుగుతున్నాడు. మరి ఒక విషయం అండి, మరి ఒక ఇతను అమ్మగలుగుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈయన దగ్గర ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉందో మరి మిగతా మరి మీ దగ్గర కూడా అదే ఉంది కదా, మరి మీరు కూడా అదే వ్యాపారం చేయగలిగి ఉండాలి కదా. ఎందుకంటే ఒక మండలంలో కానీ లేదంటే ఒక నియోజకవర్గంలో కానీ సిమెంట్ ప్రతి ఒక్కరు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కావాలి, అది మన మాట్కనెట్లో దొరుకుతుంది. ఐరన్ అనేది కావాలి, అది మన మాట్కనెట్లో దొరుకుతుంది. మొబైల్స్ కావాలి, మన మాట్కనెట్లో దొరుకుతుంది. మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ మన మాట్కనెట్లో దొరుకుతున్నాయి. మరి ఎందుకని మనం వ్యాపారం చేయలేకపోతున్నాము ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక విషయం చివరిగా విషయం చెప్తాం. కొంతమంది ఎప్పుడో పండగ ఒకసారి లేదా ఇంకొకసారి వచ్చేటువంటి వస్తూ ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాపారంలో కూడా ఎప్పుడో చుట్ట చూపగానే ఎప్పుడో ఒకసారి మాట్లాడే వెబ్సైట్కి వెళ్ళి ఏదో ఒక ఆర్డర్ ఇస్తున్నారు అనుకోండి, మనకు లాభాలు కూడా ఎలా వస్తాయో చెప్పమనండి. ఎప్పుడో ఒకసారి ఆ చుట్టం చూపు వచ్చినట్టే వస్తాయి. అసలు మొట్టమొదటిగా మన సర్వీసెస్ ఏమేమి యాడ్ అయ్యి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి మాట్లాడే పోర్టల్లో 82 యూనిక్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ ఇస్తున్నామంటే ఏదో మనకి బయట షాప్ ముందు ఒక బోర్డు పెట్టుకోవడం కాదు కదా. బయట షాప్ బోర్డు పెట్టుకుని మేము ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేస్తాం, మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తాము, జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తాం, జీఎస్టీ ఫైలింగ్ చేస్తాం, లేదంటే ఒక బిల్డింగ్ కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్, ప్లంబింగ్ ఐటమ్స్ అంతా ఒక బోర్డు పెట్టుకోవడం కాదు కదా. అది ఎంతవరకు పనికి వస్తుంది? మనం ఒక సర్వీసెస్ ఇస్తున్నామంటే దాని ద్వారా మనము కమిషన్ ఎర్న్ చేయగలగాలి. ఈ రోజు ఉన్నటువంటి కాంపిటీషన్ మార్కెట్ లో మనం పరుగులు పెట్టాలి. మనం అలాగే కూర్చుంటే మట్టికి ఏ విధంగా కూడా నడవదు. ఒక విషయం చెప్తాను మరొకసారి గమనించండి, ఈ మూడు చేపల్లో మొదటి చేపగా తెలివిగా ఉండి కొత్త కొత్త సర్వీసెస్ అందుకోగలుగుతారా? డెఫినెట్ గా మీ యొక్క వ్యాపారం రేపొద్దున ఒక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే మీరు అప్డేట్ అవుతూ ఉంటారు కాబట్టి నిలబెట్టుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి
ఈ యొక్క రెండో చేప గాని మూడో చేప గాని రెండో చేప అదృష్టం కొంత బయటపడింది. మూడో చేప ఏమైంది? ఏమవుతాంలే, కొత్త దాన్ని నెద మీద ఏం వెళ్తాంలే, రాసి పెట్టుకుంటే ఇలాగే ఉంటది, రాసి పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది అని చెప్పి అనుకుంటే ఏమవుతుంది తెలుసు అండి? ఎప్పుడైతే మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ లో కానీ లేదంటే ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ సేల్స్ లో కానీ కోత పడిందో అప్పుడు ఏమైపోతారు? ఆలోచించండి, ఆలోచించి ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ ప్రతి సర్వీస్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన మార్ట్ కనర్ ద్వారా మన ఏరియాలోనే అమ్ముతున్నటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్ ఫినోలెక్స్ కావచ్చు, లేదంటే యాంకర్ కావచ్చు, కోనా కావచ్చు, లేదంటే గోల్డ్ మెడల్ కావచ్చు, అవే ఎలక్ట్రికల్ ఐటమ్స్, అవే ప్లంబింగ్ ఐటమ్స్, అవే బ్రాండెడ్ ఐటమ్, అలాగే సిమెంట్, ఐరన్, ఇవన్నీ కూడా అవే మనం అక్కడ ఇచ్చినటువంటి రేట్ల కన్నా ఎంతవరకు మన తక్కువ రేటుకి మన మార్ట్ కనెక్ట్ పోర్టల్ ద్వారానే మనం కస్టమర్కి ఇస్తున్నాం. ఈ విషయం గమనించండి. అలాగే మన మార్ట్ కనెక్ట్ బ్రాండ్ ద్వారా అమ్ముతున్నటువంటి ఎల్ఈడీ టీవీలు కావచ్చు, సీలింగ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ పైప్స్ కావచ్చు, ఐఎస్ఏ కలిగినటువంటివి, అలాగే ప్లంబింగ్ పైప్స్ కావచ్చు, అలాగే మిగతా యాక్సెసరీస్ ఏదైతే ఉన్నాయో ది బెస్ట్ క్వాలిటీ కలిగినటువంటివి కాబట్టి ఇవి మీరు మార్కెట్ లో తీసుకుని వెళ్ళండి. అలాగే జిఎస్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, ఐటీ ఫైలింగ్స్ ఇవన్నీ కూడా మీరు మార్కెట్ లో తీసుకునేట్లయితే ఏమవుతుందో తెలుసండి. ఎప్పుడైనా సరే కొన్ని సర్వీసెస్ ద్వారా మీ బిజినెస్ డల్ ఉన్నా మిగతా సర్వీసెస్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే మంత్లీ మీకు సర్టెన్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఇట్లు మీ వ్యాపార వ్యక్తిగత విజయాన్ని ఆకాంక్షించే మీ మార్ట్ కనెక్ట్ మీ బిజినెస్. నమస్కారం. మరిన్ని వివరాలకు మాకు వాట్సాప్ చేయండి 8499044966. నమస్కారం. మీ బిజినెస్ మార్ట్ కనెక్ట్.